జనసేన బోసుకుమరి అంబటి రాంబాబు గారు మరి బ్రో సినిమా మీద రిచ్ పడేటువంటి రిచ్ పోవడానికి మరి మామూలుగా అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ విపరీతంగా మరి బాగా పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన చేసినటువంటి రచ్చ అసలు కనీసం ఆయన పట్టించుకోకుండా హుందాగా వదిలేసినటువంటి విధానాన్ని పూర్తిగా తన పదవి ఏంటి అనేటువంటి విషయాన్ని తను నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిని ప్లస్ ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఇరిగేషన్కి సంబంధించి చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ ప్రాజెక్టులు ఏంటి, ఎక్కడ వరదలు ఏంటి, వాట్ ఇస్ బట్ వ్యవసాయాలు స్టార్ట్ అయినాయి, ఇవన్నీ కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్నారు, సమయం కూడా ఉంది. ఇలాంటి మంచి విధానాన్ని తీసేసేసి ఓన్లీ ఒక సినిమాకి సంబంధించి దాంట్లో 1 మినిట్ ఉండేటువంటి ఒక బిట్టికి సంబంధించి ఇంత రచ్చరచ్చ చేయటం అనేది మాత్రం ఎవరు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీకి సంబంధించినా సరే, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎందుకు వచ్చింది తల్ల ప్రసామి, అది ఏముంది, మామూలుగా ఆ రాజ్యంలో అమరాజ్యంలో కడపడలేనటువంటి విధానంలో ఎంత సెటిల్ కేర్ తీశారు, పవన్ కళ్యాణ్ గురించి ఎంత సెటిల్ కేర్ తీశారు, రాబోయేటువంటి రావు రోజుల్లో కూడా తీయబోతున్నారు కదా, ఈ ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అనవసరమైన పబ్లిసిటీ బ్రోకి సినిమాకి తీసుకొస్తున్నట్ట, లేకపోతే నువ్వు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళకి మెయిల్ చేసి నువ్వు నాశనం అవుతున్నట్ట ఒకసారి ఆలోచించుకురా బాబు అనేటువంటి కోణంలో చాలా మంది ఆయనకి ఎత్తు కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన వెంటలేదు, మరి ఏదో ఇంకేదో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్గా పెరిసి ఇక్కడ చెప్తుంది ఏంటంటే జనసేన నాయకులు కూడా అంతే స్థాయిలో మరి రాంబాబు గారి మీద నిలుచుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయనకి గాజులేసి సీమంతాలు చేసినటువంటి వీడియో అయితే మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తను నేను ఆల్రెడీ వీడియో చేశాను, తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇది తన స్థాయికి తగినటువంటి పని అయితే కాదు. దానివల్ల ఏమవుతుందనంటే బాధ్యతను విస్మరించి స్థాయికి తగినటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి అంబటి గారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సమాధానం చెప్తారా చూడాలి మరి.